సబ్స్క్రైబ్ బటన్ ని ఒక్కసారి క్లిక్ చేసి గంట సింబల్ క్లిక్ చేయండి. చంద్రబాబు గురించి, టీడీపీ గురించి అందరికంటే ముందుగా మీకే అప్డేట్ రావాలంటే గంట సింబల్ తప్పనిసరిగా క్లిక్ చేయండి. రాష్ట్రంలో రాజకీయం వేగంగా మారిపోతుంది. మొన్నటిదాకా బీజేపీ, వైకాపా బాయి బాయ్ అంటూ కలిసి తిరిగాయి, కలిసి పనిచేశాయి, కలిసి చంద్రబాబును దింపి జగన్మోహన్ రెడ్డిని ఎక్కిరిచ్చారు. ఇక విజయసాయి రెడ్డి అయితే ఢిల్లీలో చేయనటువంటి లాబింగ్ లేదు అనే ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికలకు ముందు వరకు ఆయన ప్రతిరోజు ప్రధాని కార్యాలయంలో ఉంటున్నారంటూ వార్తల్లో వచ్చిన కథనాలు కూడా చూసాం. విజయసాయి రెడ్డి, మోడీ, అమిత్ షాలకు బాగా క్లోజ్ అయిపోయారనే మాట వినపడింది. జగన్మోహన్ రెడ్డికి అన్ని విధాలుగా ఎన్నికల్లో సహకారం కూడా ఇచ్చారనే మాట వినపడింది. అయితే ఎన్నికలైన తర్వాత కొద్ది రోజులు బాగానే ఉన్నారు. ప్రధాని మోడీ కూడా హలో విజయ్ గారు అనేంత సన్నిహితం చూపించారు. అయితే గత 2 నెలల కాలంగా వాతావరణం మారిపోతూ వస్తుంది. విద్యుత్ ఒప్పందాల సమీక్ష విషయంలో, పోలవరం విషయంలో కేంద్రం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉందనే మాటలు వినపడుతున్నాయి. అదే సమయంలో విజయసాయి రెడ్డి కూడా ప్రతి విషయం మేము ప్రధాని, హోంమంత్రి అమిత్ షాలకి చెప్పే చేస్తున్నామంటూ వాళ్ళ ఆశీస్సులు ఉన్నాయంటూ మాట్లాడడం వివాదాస్పదమైంది. అయితే దీనిపై కేంద్రం సీరియస్ అయిందనేటువంటి మాటలు కూడా వినిపించాయి. మరోపక్క విజయసాయి రెడ్డిపై రాష్ట్రపతికి కొంతమంది బీజేపీ నేతలు ఫిర్యాదు చేసి సంచలనం రేపారు. విజయసాయి రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమిస్తూ జీవో జారీ చేయడంపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేత రామకోటయ్య రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. విజయసాయి రెడ్డిని ఎంపీగా అనర్హుడిగా ప్రకటించాలని రాష్ట్రపతిని బీజేపీ నేతలే కోరారు. జయా బచ్చన్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు మేరకు విజయసాయి రెడ్డిపై చర్యలు తీసుకోవాలని రామకోటయ్య రాష్ట్రపతి విజ్ఞప్తి చేశారు. ఆ పదవి లాభదాయక పదవుల కిందకు వస్తుందని భయపడి జీవోని రద్దు చేశారని అన్నారు. ఈసీ కూడా వెంటనే స్పందించాలని కోరారు. ఇదే సమయంలో వైకాపా ప్రభుత్వం పైన కూడా రామకోటయ్య తీవ్ర విమర్శలు చేశారు. వైకాపా 100 రోజుల పాలనలో 1000 తప్పులు చేసి ఈ ఘనత జగన్మోహన్ రెడ్డికే సొంతమవుతుందన్నారు. రాష్ట్రాన్ని పాలించమని, ప్రజలు 151 సీట్లు ఇస్తే ఇష్టారీతిని వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఇసుక విధానంతో ప్రజలు, భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. వైకాపా 100 రోజుల పాలనలో 1000 తప్పులు చేశారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. చంద్రబాబు గారికి లేదా టీడీపీకి లేదా మీరు ఇష్టపడే ఏ నాయకుడికైనా మీరు ఇచ్చే ఒకే ఒక షేర్ బోల్డంత బలం ఇస్తుందని గుర్తుపెట్టుకోండి. కింద ఉన్న షేర్ బటన్ ని క్లిక్ చేసి ఈ వీడియోని మీ ఫేస్బుక్ మరియు వాట్సాప్ గ్రూప్లలో తప్పకుండా షేర్ చేయండి. ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్ లో ఎంతమంది టీడీపీ లేదా వైసీపీ సపోర్టర్లు ఉన్నారో ఈ వీడియోకి వచ్చే షేర్ బట్టి అర్థమవుతుంది.